ప్రభుత్వం మారుతుందన్న ఊహాగానాల నడుమ అగ్ని ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని సిపిఐ నారాయణ అభిప్రాయపడ్డారు. ఇటీవల పర్యాటక ఎండి మనోహర్ బీఆర్ఎస్ కు ఊడిగం చేయడం వల్లే ఈసీఐను విధుల నుంచి తప్పించిందన్నారు. కేసీఆర్ అవినీతి బట్టబయలు కాకుండా ఉండేందుకు ఈ కుట్ర జరుగుతుందని తెలిపారు. హిమాయత్ నగర్ టూరిజం కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. పాలనా విభాగంలో కీలక ఫైల్స్ ఆహుతవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు నారాయణ. ఊరి నడిపొడ్డు హిమాయత్ నగర్లో టూరిజం కార్పొరేట్ ఆఫీసు ఉంది. చాలా పకడ్బందీగా ఉంది. దీనిలో రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. అది ఎంతవరకు అయింది? అడ్మినిస్ట్రేట్ ఆఫీస్ వచ్చి తగలదు. అడ్మినిస్ట్రేట్ ఆఫీస్ అంటే దాంట్లో అగ్రిమెంట్లు, ఫైల్స్, లావాదేవీలు మొత్తం ఫైల్స్ అక్కడే ఉంటాయి. వీళ్ళంటే ఈ టూరిజం తరఫున దాని 40-50 ఫోటోస్ తీసుకుని ఇచ్చారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది. అనేక రకాలుగా దీనిలో అవకాశం ఉన్నాయి, చిన్న వ్యాపారం ఉన్నాయి. చివరికి 1 వీక్తో దీనికి ఉన్న ఎండి ఉన్నటువంటి అధికార పార్టీకి ఊరిగం చేస్తాను చూసుకొని ఎన్నికల కమిషన్ తెలుసుకొని